హాయ్ హలో వెల్కమ్ టు మూవీ రివ్యూ స్పెషల్ నేను మీ పరిటల మూర్తి ముందుగా మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే రివ్యూస్ అన్నీ కూడా మీరు ఆదరిస్తున్నారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇక ఆఫ్టర్ భీష్మ నితిన్ చక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మనందరికీ కూడా తెలుసు జనరల్గా చంద్రశేఖర్ ఎలిటీ సినిమాలు అంటే ఎంతో విభిన్నంగా ఉంటాయి అది మనం చూస్తూనే ఉన్నాం కూడా ఇక ట్రైలర్లో చూపించినట్లుగానే సినిమాలో కూడా ఒక మంచి కిక్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే ఇక అసలు ఈ చెక్ సినిమా కదేంటి అనేది మనం చూద్దాం ఆదిత్య అంటే మన హీరో నితిన్ చాలా తెలివైనవాడు ఆ తెలివితేటలను ఉపయోగిస్తూ చిన్న చిన్న మోసాలు చేస్తూ బతికేస్తూ ఉంటాడు తన లైఫ్లోకి అనూహ్యంగా పరిచయం అవుతుంది యాత్ర అంటే ప్రియా ప్రకాష్ వారియర్ యాత్రని ప్రేమిస్తాడు ఇదే టైంలో ఒక ఉగ్రవాది దాడి కేసులో ముద్దాయిగా అరెస్ట్ అయ్యి ఉరిశిక్షగా ఖైదీగా మారుతాడు ఉరిశిక్ష వేయబడుతుంది ఖైదీగా మారుతాడు అక్కడ జైల్లో శ్రీమన్నారాయణ అంటే సాయిత్యంతో చెస్ గేమ్లోని మెళుకుల్ని నేర్చుకుంటాడు తెలుసుకుంటాడు దీంతో లాయర్ మానస అంటే రకుల్ ప్రీత్ సింగ్ ఎలాగైనా సరే ఆదిత్యని నిర్దోషిగా ప్రూవ్ చేసి బయటికి తీసుకురావడం కోసం ఈ చెస్ గేమ్ ఒక్కటే మార్గమని నమ్ముతుంది అందుకే అతన్ని నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ ఆడించాలని అనుకుంటుంది ఎస్పి నరసింహారెడ్డి అంటే సంపత్ రాజ్ ఆదిత్యకి క్షమాభిక్ష రాకుండా అడ్డుపడాలని చూస్తుంటాడు మరి ఈ కథ ఎలా ఎండ్ అయింది అసలు ఆదిత్య ఎందుకు అరెస్ట్ అయ్యాడు చివరికి జైలు నుంచి రిలీజ్ అయ్యాడా లేదా చెస్ గేమ్లో గెలిచాడా లేదా అనేది తెలియాలి అంటే మనం సినిమా చూడాల్సిందే ఇప్పుడు మనం సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం నిజంగా ప్లస్ పాయింట్ అనేది చెప్పాలి అంటే అది ఖచ్చితంగా నితిన్ యాక్టింగ్ అనేది చెప్పాలి చాలా మెచ్యూరిటీగా చాలా సెటిల్డ్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అలాగే జైల్లో సాయిచంద్ డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ ఆడియన్స్ని బాగా మెప్పించే కూడా రకుల్ ప్రీత్ సింగ్ ఈసారి గ్లామర్ కంటే కూడా అభినయానికే ప్రాధాన్యత ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు చక్కటి ఎక్స్ప్రెషన్స్తో లాయర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి పూర్తి న్యాయం చేసింది అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ ఉన్నంతసేపు గ్లామరస్గా కనిపించింది మెయిన్ యాత్ర క్యారెక్టర్ చుట్టే కథ నడుస్తుంది కాబట్టి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పుకోవాలి స్క్రీన్ పైన నితిన్కి జోడీగా బాగా సెట్ అయింది ప్రియా ఒకే ఒక పాట ఉన్నా కూడా సినిమాకి అది ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి చంద్రశేఖర్ రియాలిటీ ప్లే ఆర్టిస్ట్ల ఎమోషన్స్ ప్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్లోకి వచ్చే సీన్స్ కానీ అవన్నీ కూడా సినిమాకి ప్రాణం పోసే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అలాగే డైరెక్షన్ స్కిల్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జైల్లో సీన్స్ అన్నీ కూడా కొద్దిగా ఫ్రెష్ ఫీల్ని కలిగిస్తాయి ఇవన్నీ సినిమాకి ప్లస్ పాయింట్సే ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి సినిమాలో ఫస్ట్ ఆఫ్ కొద్దిగా కొద్దిగా వీక్గా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది ఆదిత్య అనే క్యారెక్టర్ అసలు ఉగ్రవాద దాడిలో నిందితుడిగా ఎలా అయ్యాడు అనే సస్పెన్స్ని మెయింటైన్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ అంతా నడిపించారు అది కొద్దిగా అక్కడక్కడ సీన్స్ బోర్ కొట్టించేస్తాయి అలాగే రకుల్ ప్రీత్ సింగ్కి ఒక బలమైన సన్నివేశం ఒక పీక్ ఆఫ్ ది సీన్స్ అంటాం కదా మన సినిమాలో అలాంటి సీన్స్ ఏవి కూడా రకుల్కి పడలేదు అలాగే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది రకుల్ ప్రీత్ సింగ్ అనే అనిపిస్తుంది అలాగే చెస్ ఛాంపియన్షిప్ సన్నివేశాలు ఇంకొంచెం గ్రాండ్గా ఉంటే కాస్త ఆ ఫీల్ అనేది కలిగేది ఆడియానికి అని నా అభిప్రాయం అలాగే క్షమాభిక్ష చెస్ గేమ్ ఈ రెండు పాయింట్స్ పైనే సినిమాని నెట్టుకొచ్చిస్తారనేది చెప్పాలి అయితే నవల్స్ అదే అలవాటు ఉన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన వెన్నెల్లో ఆడపిల్ల నవల అనేది కాస్త గుర్తుకొస్తుంది అయితే దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదనుకోండి అది వేరే విషయం ఓవరాల్గా చెప్పాలి అంటే చెస్ గేమ్లో చెక్ అంటే దారులన్నీ మూసుకుపోతున్నాయి రాజుకి అని అర్థం ప్రత్యర్థి చెక్ పెట్టాడు అంటే మన గేమ్ ఓవర్ అయిపోతుంది దట్ ఈస్ ఇండికేషన్ అనమాట ఇండైరెక్ట్గా చెప్పినట్లే దీన్ని తన మార్క్ స్క్రీన్ ప్లేతో చక్కగా చూపించాడు డైరెక్టర్ నితిన్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి సినిమాను చూడండి అందరికీ కూడా బాగా నచ్చుతుంది బోర్ అయితే ఎక్కడా కొట్టదు ఇక టీవీ తెలుగు ఛానల్ ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక మరిన్ని రివ్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ తెలుగు ఛానల్ అలాగే పరిటాల మూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి దిస్ ఈస్ మూర్తి సైనింగ్ ఆఫ్ బై బాయ్ నేను సింగర్ శారదా ఆకునూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ